హాయ్ ఆల్. గురుకులాల్లో ప్రవేశాలు. కరీంనగర్ రీజియన్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ బాలికలకు బాలురకు 5 నుంచి 9 తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి మేరీ యశపాదం గారు తెలిపారు. వీటీజీ సెట్ బీఎల్వీసీటీ పరీక్ష రాసి సీటు వచ్చి జాయిన్ కాలేని వారికి ఎస్సీ అర్ఫన్, ఎస్సీ సెమీ అర్ఫన్, ఎస్సీ వికలాంగులకు, అలాగే వీటీజీ సెట్ బీఎల్వీ సెట్ పరీక్ష రాసి సీటు రాని వారికి ప్రాధాన్యత ఇవ్వబడనని పేర్కొన్నారు. విద్యార్థులు సీటు వచ్చిన కాపీ, హాల్ టికెట్స్, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్ పత్రాలతో ఈ నెల 23న చింతకుంటలోని బాలికల గురుకుల పాఠశాల బాలూరు సీఈఓ అల్గునూర్ పాఠశాలకు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. ఇక్కడ చూడండి, ఇది కరీంనగర్ రీజియన్లోని స్కూల్స్. ఇది ఓన్లీ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి మాత్రమే. 5th క్లాస్లో వీటీజీ సెట్, 9th క్లాస్లో 9th అంటే 6th నుంచి 9th వరకు బీఎల్వీ సెట్ ఎగ్జామ్ రాసి ఇదివరకు ఎక్కడైనా సీటు వచ్చిన వారికైనా లేకపోతే మొత్తానికి సీటు రాని వాళ్లకు, జాయిన్ కాని వాళ్లకు ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎక్కడ అంటే బాయ్స్కి వచ్చేసి ఏమో సీఓఈ అల్గునూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్, గర్ల్స్కి వచ్చేసి చింతకుంట గర్ల్స్ స్కూల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తోని మీ కౌన్సిలింగ్కి హాజరు కావాలి. ఎక్కువగా ఇది ఓన్లీ ఎస్సీ పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ అర్ఫన్, సెమీ అర్ఫన్, వికలాంగులకు ప్రియారిటీ అనేది ఇవ్వబడుతుంది. ఓకే, 23న 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. ఇది అందరు పిల్లలు సద్వినియోగం చేసుకోండి. 5th నుండి 9th క్లాస్ వరకు జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ అటెంప్ట్ అయినా ఎవరైనా వచ్చి కౌన్సిలింగ్కు హాజరు కావచ్చు. ఎవరైనా అంటే ఓన్లీ ఎస్సీ పిల్లలు మాత్రమే, బాయ్స్ అండ్ గర్ల్స్ మాత్రమే హాజరు కావాలి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. కరీంనగర్ రీజియన్ అంటే దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల డిస్ట్రిక్ట్స్, ఇవి ఈ జిల్లాలోని నాలుగు జిల్లాలు కవర్ అవుతున్నాయి. ఇందులో ఉన్న స్కూల్స్ అన్నిటికీ వర్తిస్తుంది. దాదాపు 22 స్కూల్స్ అనుకుంటా ఈ అన్ని స్కూళ్ళల్లో ఇక్కడే వేకెంట్ ఉన్నా కూడా ఇస్తారు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.